ఎవరు దద్దమ్మలు ఎవరు చౌటలు అనేది ఆయనకే 3.5 సంవత్సరాలు చేసింది కాబట్టి ఆయనకే గుర్తుండాలి. ఎందుకంటే ఆయన చౌట దద్దమ్మ ఆయననే కాబట్టి ఆయన డబ్బులు తీసుకురాక కంట్రమెంట్ బోర్డు ని రోడ్ మీద తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇవాళ ఆయన దించిన తర్వాత ఖచ్చితంగా 34 కోట్ల రూపాయలతో స్టేట్ గవర్నమెంట్ కి తేవడం జరిగింది. ప్రతి వార్డుల ప్రతి దినం ఒక ఇనాగ్రేషన్ తో ముందుకు పోతున్నాం. అది ఆయన చూసుకోమని చెప్పండి మాదిగా చెప్పడానికి. తీసుకొచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి ఇవాళ కంటోన్మెంట్ లో టిఆర్ఎస్ పార్టీ ఒక రకంగా సత్తా చాటిందనే చెప్పుకోవాలా? ఎందుకంటే ఇవాళ మరొకసారి అందరు ఒకే తాటిపై ఉండి అభివృద్ధి టిఆర్ఎస్ తోటే ఉంటుంది అని చెప్పి బోర్డు మెంబర్స్ అందరు భావించి కూడా మనము మహేశ్వర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఏ రకమైన అభివృద్ధి కావాలనుకున్నా మేము మా అందరం కలిసి సాయన్న గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకొని ఇక్కడ ఏ రకమైన సంక్షేమ పథకాలు ఇంకా ఏమైనా ప్రవేశపెట్టాల్సినవి ఉన్నా కానీ అవన్నీ కూడా తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళని ప్రశ్నించుకోమనండి. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే దీని మీద ధర్నా కాదు, వాళ్ళని పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతము, డిఫెన్స్ అధికారులచే పాలింపబడే, అంటే వాళ్ళ అధికారులు ఇక్కడ నియమింపబడి వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్దలను ఒప్పించి ఇక్కడ రోడ్ క్లోజర్ సమస్యలు ఉన్నాయి, ఓట్లని నిర్దాక్షిణ్యంగా ఒక సుమారు 30,000 ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేయడం జరిగింది, వాటిని తీసుకురావాలని వాళ్ళకి మనవి చేసిన వాళ్ళకి ఏమాత్రం తెలివితేటలు ఉన్నాయి? ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఎంపీకి ఎమ్మెల్యేకి ఓట్ వేయొచ్చు కానీ మన బోర్డు మెంబర్లకు ఓట్ వేయొద్దు అనేది ఎంత దారుణమో మీరు ఒకసారి గమనించాలి. వాళ్ళు బోర్డు పెద్దలని అంటే అక్కడ పోయి మీ యొక్క ప్రభుత్వ పెద్దలని ఒప్పించుకొని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా సర్వీస్ ఛార్జెస్ చూస్తే 650 కోట్లు బకాయిలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయాలి, అప్పుడు మేము కూడా వాళ్ళని ఒప్పుకుంటాం, వాళ్ళు ఒక గొప్ప లీడర్లని. అదే ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అనేది మా యొక్క మనవి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి బోర్డు నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు తలుచుకుంటే పనిచేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ రోడ్డు, మనకు రోడ్డు సమస్యలు ఉన్నాయి, రోడ్డు క్లోజర్ కాకుండా రోడ్డుకి మన ఫ్లైఓవర్స్ నిర్మించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినది కూడా వాళ్ళు కానియట్లేదు. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా అడ్డు చెప్పి ఎప్పుడో వచ్చిన అర్వమాలలు మన దగ్గరికి డిఫెన్స్ పర్సనల్కి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పట్టాలు ఇచ్చుకోలేని పరిస్థితి మనం ఉన్న ఇన్నేళ్ల నుంచి కూడా బోర్డు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒప్పుకొని ఇవన్నీ చేసుకోగలిగితే వాళ్ళని చేయమనండి. చేస్తే ఎంతో మంచిగా ఉంటుంది. తీసుకొచ్చే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి మహేశ్వర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.